1:45 మొదలు పెట్టాలంట. సో టైం వచ్చేసి అరౌండ్ 4 అవుతుంది. ఇంకా మేము రాఖీ కట్టుకోలే. 3-4 డేస్ నుంచి మాకు అసలు నిద్ర లేవు. చేసేళ్ళలో నేను ఎక్కువ క్యాప్చర్ చేస్తలేను. ఎట్లా పెట్టుకుంటుంది బొట్టు చూడండి. ఇంకెంత బొట్టు పెట్టుకుంటా, బొట్టు బొట్టు అంటున్నావు. వెళ్ళా కమింగ్ అంటున్నావు. నేను నువ్వు 21 కిలోమీటర్స్ కి 750 రూపీస్ తీసుకోవడం ఏంటి నాకు అర్థమవుతలేదు. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందుకి లైక్ బటన్ అండ్ హ్యాపీ రక్షాబంధన్ అందరికి. ఓ ఇది చూడు, గాజులు మొత్తం కింద పడేస్తూ ఉన్నాడు. ఇక నేను ఏమని చెప్పాలి చెప్పు. ఉషా, ఓ నీ గాజులు ఏం చేస్తుంది చూడు, నేను నీ గాజులు ఏం చేస్తుంది చూడు. మీరు అనుకుంటా నా ఇల్లు చెత్తకుండా అని చెప్పేసి పిల్లల వల్లనే చెత్తకుండి తయారైపోయింది. మీకు అర్థమవుతలేదు అది. ఈయన ఒక్కటి గెలుకాగానే మళ్ళీ ఇంకొకటి గెలుతారు, ఇంకొకటి గెలుకాగా ఇంకొకటి గెలుతారు. తీసుకోండి నేను ఇంటికి. చిచ్చిడి అంట పాపం ఉషా కష్టపడి ముగ్గేస్తారే అవి. ఏయ్ నీ అవ్వరే కష్టపడి ముగ్గేసిండ్రా, మొత్తం ముక్కు ఖరాబ్ చేస్తున్నావు కదరా మీరు. రేయ్ అవి అట్లా చేయొద్దు నాన్న. ఏం పిల్లలరా మీరు. ఏమి మమ్మీ, మా చెల్లి ఎప్పుడు వస్తుంది? అక్కడ ఉందంట. ఇంత లేట్ ఎందుకు? లేట్ ఎందుకంటే వెళ్ళింది ఎప్పుడు, ట్రాఫిక్ పాడైతుంది, వర్షం పడుతుంది. అవును మమ్మీ, 11 o'clock కదా రాఖీలో అవన్నీ కట్టేది, 10 o'clock అట్లా కట్టాలి కదా. యూట్యూబ్ లో తెలుసా అందరూ పంతులు ఏం చెప్పిర్రు అంటే 1:45 మొదలు పెట్టాలంట. ఎందుకట్లా? ఏదో ముహూర్తం బాగాలేదంట, కట్టించుకున్న వాళ్ళది మంచిగా ఉండదంట అన్నలకు, కాబట్టి ముహూర్తం బట్టి పెట్టిర్రు 1:45 అంట. ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే 1:45 అనుకో, మా చెల్లి వచ్చే వరకు 4:30 అవుతుంది. 3:30 అవుతుంది. మళ్ళీ రాఖీలు కట్టినాక మళ్ళీ ఉషా వెళ్ళాలి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి 6 o'clock. 6:30 అట్లా వచ్చినప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ వాళ్ళలో కట్టాలి. ఉంటారు కదా, ఏ మురికి రారు కదా వాళ్ళ అన్నలు. డిఫరెంట్ రాత్రి దాకా పండుగ అంటే రాత్రి 11 గంటల దాకా ఉంటుంది. మన గురించి ఏం కాదు కదా, ఆ ముహూర్తం ఉంది, లేకుంటే ఎప్పుడో అవుతుంది. ఇది వరకు అయిపోతుండే పోతుండే అది. సో ఉషా వాళ్ళు కూడా రెడీ అయిపోతున్నాడు రాఖీ వాళ్ళ అన్నం కట్టడానికే. నాన్న మళ్ళీ ఎప్పుడు వస్తాను నాన్న? ఈరోజు పోతలే కదా, నువ్వు ఇక్కడ ఉంటావు కదా. మామ పోయి వస్తారు ఓకేనా? మరి మామ కూడా పోతలేదా? ఓ వీడు ఎంత అల్లరి స్టార్ట్ అయిపోయిందంటే మా ఊరు. ఇక చెప్పొద్దు మనోడు, ఇప్పటిదాకా దీనిపైన టాబ్లెట్స్ ఉంటాయి, ఆ టాబ్లెట్స్ నోట్లు వేసుకున్నాడు. ఉషా చూసి కొట్టి తీసింది కాబట్టి ఓకే, లేదంటే మాత్రం చాలా రిస్క్ అయిపోతుండే. అరే చూటగారే, సేమ్ సేమ్ రా నువ్వు, సేమ్ 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 పప్పీ సేమ్ సార్, సేమ్ సేమ్ పప్పీ సేమ్ సేమ్ డాన్స్ ఆడు. ఎప్పుడు వస్తావే మళ్ళీ రిటర్న్? ఫోటోలు చెప్తున్నా కదా, ఇష్టం ఉన్నది చేస్తున్నాడు. ఎవరు? నువ్వా ఫోటో తీసి? ఏ నాడకాలు చెప్పు చెప్పు, ఎవరు తీసి? ఏం చేస్తున్నాడు నాన్న మీరు? రే చూటరే, ఫోటోస్ ఇస్తుందా? ఫోటోస్ ఇస్తా అని చెప్పేసి అంటున్నా. సో టైం వచ్చేసి అరౌండ్ 4 అవుతుంది. ఇంకా మేము రాఖీ కట్టుకోలే.
ఉష కూడా వెయిట్ చేస్తుంది మా చెల్లె గురించి. మా చెల్లె ఎప్పుడు వస్తే నాకు ఎప్పుడు రాఖీ కొడితే. యాక్చువల్లీ నేనంటే మనకి చెల్లెలు లేరు కదా, ఇద్దరికి చెల్లెలు లేరు కదా. సో మా చెల్లె వచ్చి అత్త వచ్చి రాఖీలు కడితే అప్పుడు వీళ్ళు వెళ్దామని చెప్పేసి వీళ్ళన్న దగ్గరికి వీలు. మా చెల్లెనేమో ట్రాఫిక్లో ఫసాయించిందంట రానికి రాఖీ ఇట్లా. ఏ చోట కర్రాయి కర్రాయి కర్రా, నీ డ్రెస్ చూపెట్టా నా అందరికీ. ఏం డ్రెస్ వేసుకున్నావు చూపెట్టు, లేచి చూపెట్టు. అగో అన్న డ్రెస్ చూపెట్టేసింది చూస్తా, నువ్వు లేవు, నువ్వు లేచి చూపెట్టు, చూపెట్రా చోట లో చూపెట్టు. అగో ఇది మనకి దగ్గు మరి ఘోరంగా అయిపోయింది. త్రీ ఫోర్ డేస్ నుంచి మాకు అసలు నిద్ర లేవు. నైట్ అరౌండ్ లైక్ 3 o'clock, 4 o'clock వరకు దగ్గుతూనే ఉంటారు మా ఊరు అబీజ్ గార్డ్. సో నెబులైజర్ పెట్టేస్తాము, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినాము. డాక్టర్ అన్న ఒక 10 డేస్ వరకు ఇట్లనే ఉంటారని చెప్పేసి. మరి కొంచెం అన్న ఇంప్రూవ్మెంట్ ఉండాలి కదా, ఆ ఇంప్రూవ్మెంట్ లేదే లేదు. ఆన్ వల్ల ఇంటికి వెళ్ళక స్టార్ట్ అవుతుంది దగ్గు. రే దీని ఎంబర్ ఎందుకు పడ్డావు నాన్న, డేలు ఇది ఎందుకు, ఇది ఎందుకు తీస్తావు నువ్వు? తీసుకొని ఏడంటే ఆడ పెడతా, సురుకు పెడతా, దీంతో సురుకు పెడతా, భయం ఉన్నట్టే. చూడండి ఎట్లా పెడతా, చేతి ఇట్లా పెడతాను, ఇట్లా పెట్టదు, తెలపైన పెడతా కొట్టడానికి వస్తుంది. ఈ కబోర్డ్లకి ఏం తీస్తాం మావాడు, ఇళ్ళకి తీసి ఏడంటే ఆడ వేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు, బొట్టు పెట్టుకుంటున్నావా, ఇళ్ళకి తీసుకొని బొట్టు పెట్టుకుంటున్నావా, కళ్ళలో పెట్టుకుంటున్నావా? గో వీడు చేసేళ్ళు నేను ఎక్కువ క్యాప్చర్ చేస్తలేను. గో ఎట్లా పెట్టుకుంటున్న బొట్టు చూడండి. నా నేను ఇంట్లోనే చాలా తక్కువ ఉన్నప్పుడల్లా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నావు. వీడు చేసేదానికి మా ఇంట్లో భయపడుతున్నాడు. ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి అరే కుకీ గారు ఎక్కడ ఉన్నాడు, రియాజ్ గారు ఎక్కడ ఉన్నాడు, రియాజ్ గారు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం కూడా అని చెప్పేసి అనుకుంటారు ఇంట్లో. ఏంది రాఖీయా, అత్తచ్చి కడతా నాన్న రాఖీ. పెట్టుకున్నావు బొట్టు, బొట్టు బొట్టు పెట్టుకున్నావా? కింది దిగేగా, కింది దిగు, కింది దిగు. ఎన్ని ఎంత పెట్టుకుంటావు, ఎంత పెట్టుకుంటావు? ఎవరి చెల్లి ఇప్పుడు వచ్చింది. ఏ ఇంత క్యూట్ ఉంది అండి, హాయ్ దిత్యు, దిత్యా సము హాయ్. వీడియో కాల్ చేయవా? మళ్ళీ చేయ మమ్మీ, మరి రియాజ్ గారి బొట్టు అంటే చాలా ఇష్టం, ఎంత మంచిగా పెట్టించుకోవాలి బొట్టు. సో గైస్ మా తమ్ముడు జర్మనీలో ఉంటారు, సో వీడియో కాల్ చేసి రాఖీ పంపించాము. సో రాఖీ అయితే ఆల్రెడీ పంపించేస్తాం జర్మనీకి. కూర్చో కుకి, వాట్సాప్. హ్యాపీ రక్షాబంధన్. రే రక్ష రాఖీ కట్టుకుంటున్నాం రా, కాల్ ఉన్నావా? ఓకే ఓకే డన్. మా ఊరు సాఫ్ట్వేర్ జాబ్ అర్జెంట్ కాల్ ఉంది, ఆల్రెడీ కాల్ ఉన్నాడు వాడు, ఒక 1 మినిట్లో కాల్ చేస్తాను అని చెప్పేసి అన్న. అరే అభినయ్ రియాన్షు తీసేస్తుండు, దాన్ని తీసేస్తుండు. దీని ఏం గెలుక, ఏం గెలు, ఓకే ఏం గెలుకో. ఓకే ఓకే.
ఇంకెంత బొట్టు పెట్టుకుంటావు, బొట్టు బొట్టు అంటున్నావు. అక్కని రామను అక్కడ వచ్చి కూర్చోమని, ఇక్కడ నిత్య అక్కని రామను రా, ఇక్కడ వచ్చి కూర్చోమని చెప్ప. అక్కనే హ్యాండ్ చూపెట్టాను అన్న. కట్టిందా చూపెడు అక్క, చూపెట్టు మమ్మల్ని చూపెట్టు అక్కడ. వావ్ నైస్. ఇక్కడ నువ్వు రాఖీ కట్టుకున్న పోనా, నువ్వు రాఖీ కట్టుకున్న పోరా ఇస్తే రాగు. చెప్పాలంటే మోడల్ మోడల్ సూపర్ మోడల్. ఏ కుకీ పో, కుకీ దా, రాఖీ కట్టుకోవాలా, రాఖీ కట్టుకోవా, ఇక్కడ వచ్చి కూర్చో కూర్చో, రాఖీ కట్టుకో, రౌడి రౌడి గాడి అవి చూపి చూపి. కిరణ్ గారు కాల్ చేస్తున్నాడు, స్వీతర్ నుంచి వచ్చింది, కాల్ చేయాలా? మౌన్ కర్రీ కట్టలే, రెండు కడతాము, అది వెండి వెండి రాఖీయా, పోయిసారి అది కట్టినాం కదా బంగారం. ఓకే, హ్యాపీ రక్షాబంధన్. వాట్సాప్ మమ్మీ వాళ్ళు రెడీ చేసుకుంటా అక్కడ. ఏముంది గలబా, ఇది ఇది ఎప్పుడు పెట్టిండ్రా పోలీసా? అరే బాగుండ్రా రాఖీ, చాలా బాగుంది. హ్యాపీ రక్షాబంధన్. అరే మంచి ఉండ్రా, మంచి మంచి కాన్సెప్ట్ తెలుసు అది. ఏం కోరుతున్నావు నువ్వు? కట్టేసుకో కట్టేసుకో రాఖీ కట్టేసుకో, కట్టేసిండు బాయ్ చెప్పు బాబాయ్. తిన్నావా నడుగురా, తిన్నావా బాయ్, తిన్నావా నడు, ఇగో చెంచెం పరంపరా స్వీట్ మనకి. అవి పో అవి, నో స్వీట్, హ్యాపీ రక్షాబంధన్. When you are coming, Raghina? Mom, I'm going to go to the camera.
వీడియో కమింగ్ అంటున్నా. అది అది కూడా కెమెరా ముందే చెప్పాలా నేను? అయ్యో ఏమైంది? ఓకే రాగిల పని అయిపోయింది. ఎప్పుడు వస్తుంది అంటే? అంటే ఇలా అయిపోతారు కదా. కాదు ఎప్పుడు అని అమ్మ ఇది ముందు పచ్చడి పెడతాను ఎగ్జామ్ తీసి పడుతున్నాను సోషల్ మీడియాలో. నువ్వేం చేసినావు? నువ్వేం చెప్పినావు? నేను ఇంకొకసారి తాగని చెప్పేసి అన్నావా? ఏదో తయారై చీర కట్టుకున్నావు కాబట్టి పెట్టేస్తున్నా. లేకపోతే ఆ నైట్ డ్రెస్ ఉంటే గుడ్డి గుడ్డి పెడుతుండే. ఎప్పుడు వస్తావు అని చెప్పేసి అడుగుతున్నావు. వెళ్తున్నావా? ఓకే వెళ్తున్నావా? ఏంది అత్తా ప్రియాంక, నా తరఫ్ నుంచి ఫస్ట్ కిరణ్ గారిని చూడండి, రెండో అన్న. ఓకే కిరణ్ గారి తరఫ్ నుంచి, నా తరఫ్ నుంచి మంచి ఆశీర్వాదం. ఎంత బుక్ చేసుకున్నావా? ఎంత అవుతుంది? 656 అవుతుంది ప్లస్ 100 రూపీస్ ఎక్స్ట్రా అడుగుతున్నాడా? అంటే 756? నువ్వు నార్మల్ ఎంత అవుతుంది? 400 300 చేంజ్. డబల్ ది మనీ తీసుకొని మళ్ళీ ఇంక ఎక్స్ట్రా రూపీస్ 100 రూపీస్ అడుగుతున్నాడు. ఫుల్ ఉందంటే ఏం చేయాలి? మరీ టూ మచ్? ట్రాఫిక్ జామ్ ఫుల్ ఉందా? ఏ ఇల్లు బుక్ చేస్తున్నావు? ర్యాపిడో. ర్యాపిడో అయ్యా, ర్యాపిడో అయ్యా, ఇట్లా చేసి ఎట్లా చెప్పు. బిజినెస్ చేయండి. డబల్ ది ప్రైస్ పెట్టినావు ఇప్పుడు రాఖీల పండుగ అప్పుడు, రక్షాబంధన్ అప్పుడు. పోనీ మళ్ళీ దాంట్లో మీ ఎవడు కాల్ చేసి 100 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వాలని చెప్పేసి అంటున్నాడు. అరే అంటే 750 రూపీస్, నువ్వు ఒక 21 కిలోమీటర్స్కి 750 రూపీస్ తీసుకోవడం ఏంటి? నాకు అర్థమైతే లేదు. మరీ టూ మచ్. వచ్చేసిందా? చలో అన్ని గోళీలు మంద అన్ని పెట్టుకో. ఏదా చూడగలేది? చూడన్నాడు, చెప్పులు వేసుకుంటుందా? బండికి తీసుకుంటా. వాడైతే అమ్మ మీద కన్నా నొక్కుతాడు మావాడు. దా మెల్లగా రండికి చెప్తారు, మెల్లగా మెల్లగా. బాయ్ అన్ని పెట్టుకున్నావు కదా అందైతే. ఆగి కర్రా, ఇక్కడ 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 ఆగే కర్రా. నువ్వే అరే నావా? నువ్వు అంటూ తీసుకోవాలి నావి. నేను నేను వస్తలే నాన్న, నేను వస్తలే. వద్దు, పెట్టి పెట్టేసా. నన్ను పెడతా చేతి కొట్టమంది. ఒక రాఖీ కట్టిందా? సిల్వర్ రాఖీ కట్టింది మా చెల్లే. మా రియాజ్ గారికి సిల్వర్ రాఖీ కట్టింది. చూసాం సిల్వర్ రాఖీ అది. గోల్డ్ రాఖీ నడవండి, నడవండి, నడవండి. చూడు బాయ్ అభినానా, బాయ్. ఎల్లు బాయ్. సో గైజ్ ఇప్పుడు మేము మా తమ్ముని వాళ్ళ కొడుకుకి రాఖీ కట్టడానికి వెళ్తున్నాం, నేను మా చెల్లే. సో వాళ్ళు వచ్చేసి బిఎండిలో ఉంటారు. యాక్చువల్లీ జర్మనీలో మన వాళ్ళు ఉంటారు. వాళ్ళ కొడుకేమో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటారు. సో రాఖీ కట్టడానికి వెళ్తున్నాం మేమైతే. యువాంచ్
గురించి చాక్లెట్ పెద్ద టాస్క్ అక్కడ వాళ్ళు సరిగ్గా చేద్దాం ఇక్కడ పోనీ దియా చూడు ఇదా